విశాఖలో వైఎస్ఆర్ పార్టీ ఏపీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు బల్లపు వీరరాఘవయ్య, ముఖ్య సలహాదారుడు మేడపాటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అందులో భాగంగా ఏపీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా మేడపాటి రామ్కుమార్ రెడ్డిని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన అధ్యక్షుడు మేడపాటి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేస్తామని, బహుజన సంక్షేమ సంఘాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు తమ వంతు కృషి ఉంటుందని ఆయన చెప్పారు. తన మీద నమ్మకంతో అధ్యక్షుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ యువజన బహుజన సంక్షేమ సంఘానికి యువజన అధ్యక్షులుగా నా మీద అధికారం పెట్టినందుకు మేడపాటి శ్రీనివాసరెడ్డి గారికి, వల్లపు వీరరాఘవయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న కృష్ణమోహన్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో నవరత్నాలు ఎన్నో పథకాలను ప్రజలకు తీసుకొస్తారు. ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళడం కోసమని మా యొక్క సంఘం స్థాపించడం జరిగింది. మా యొక్క సంఘం ద్వారా తెలియని ప్రజలందరికీ కూడా ఈ యొక్క పథకాలన్నీ కూడా తెలియజేస్తాం. ముందుండి కూడా వాళ్ళందరినీ కూడా ఎదురు తీసుకెళ్తాం. మా యొక్క సంఘం ముఖ్య ఉద్దేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే ఆయన వెన్నుంటే ఉండి పార్టీకి అన్ని విధాలుగా సపోర్ట్గానే ఉండమని చెప్పి తెలియజేస్తాం. వైఎస్ఆర్ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరు సమావేశం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం మా అధ్యక్షులు ప్రధానంగా ఈ రోజున రాష్ట్రంలో అధికార వర్గాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని తెలియజేయ ఉద్దేశంగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధిగా ఉండేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడం మాకు ఎప్పుడైతే రెండోది మా చారిటబుల్ ట్రస్ట్ ఉంది శ్రీనివాసరెడ్డి గారి పేరు కదా, ఆ ట్రస్ట్ పేరు మీద కూడా సేవా కార్యక్రమాలు పేద పిల్లలకి రెస్పాన్సిబిలిటీ చేయడం కానివ్వండి, అలాగే ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, అంటే రకరకాలుగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజలకు మరింత చేరువు కావాలి లేదు ఈ సంస్థ ప్రధానం చేస్తున్నాం. ఉద్దేశం ఇచ్చారా